మనలో అందరికీ కూడా దిష్టి వల్ల అనారోగ్యాలు రావడము, మానసిక ఆందోళన కలుగుతూ ఉంటాయి. అయితే చాలామంది కాలికి నల్లదారం కట్టుకోవడం వలన ఎటువంటి చెడు దృష్టి మనపైన పడదని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ నల్లదారాన్ని ఎలా కట్టుకోవాలో, కట్టుకున్న దారాన్ని ఎప్పుడు విప్పాలో మీకు తెలుసా? మామూలుగా నల్లదారాన్ని అమావాస్య తిథిలోనే కట్టుకోవాలి. ఒకవేళ అమావాస్యలో కట్టుకోవడం మీరు మర్చిపోయినట్లయితే శనివారం నాడు కట్టుకోవాలి. అలా కట్టుకునేటప్పుడు నల్లదారాన్ని కేవలం ఊలుతో చేసిన దారాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ దారాన్ని మూడు వరుసలుగా తీసుకోండి. మధ్యలో మధ్యలో మూడు ముడులు వేయండి. ఈ విధంగా వేసిన దారాన్ని శనివారం నాడు కానీ లేదా అమావాస్య నాడు కానీ మీ కాలుకి కట్టుకునేటప్పుడు ఒక మంత్రాన్ని జపించాలి. అదే దిష్టి మంత్రం. అదేమిటంటే ఓం లం లం లం. ఈ విధంగా మీరు 21 సార్లు ఓం లం 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 ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే మీకుండే దృష్టి దోషాలు పోవడమే కాకుండా మీపై ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. మీరు ఈ విధంగా కట్టుకున్న నల్లదారాన్ని మరలా శనివారం నాడు విప్పివేయాలి. విప్పివేసిన దారాన్ని ఎక్కడో ఒక చోట పడేయకండి. ఎందుకంటే మీపై ఉన్న చెడు దృష్టి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా ఈ దారం గ్రహిస్తుంది. దీన్ని ఒక జిల్లేడు ఆకులో ఉంచి దానిపైన ఒక కర్పూరం బిళ్ళను పెట్టండి. అప్పుడు దీన్ని వెలిగించండి. ఇలా వెలిగించినప్పుడు ఉలెన్ దారం కాబట్టి చాలా తొందరగా మంట వచ్చి పూర్తిగా కాలిపోతుంది. అలా కాలిపోయిన బూడిదను ఎవరు తొక్కని చోట పడేయాలి, లేదంటే సింకులో పడవేసి నీళ్లన్నా వేసేయండి. ఈ విధంగా ప్రతి అమావాస్యకు కానీ లేదా ప్రతి శనివారం కానీ మీరు ఈ నియమాన్ని పాటించినట్లయితే మీకుండే చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతుంది. అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ప్రయత్నించి చూడండి.